మామూలు వర్కింగ్ జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయంలో బిక్కవోలు మండల వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు అశోక్ అధర్వల్లో యూనియన్ సభ్యులు అందరూ తహసీల్దార్ కు వినతి అందజేశారు. ముందుగా నూతన తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకున్న సునీల్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం గత 15 సంవత్సరాలుగా వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ సభ్యులు జర్నలిస్టులుగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని, వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని ప్రభుత్వానికి జర్నలిస్టు సభ్యుల వినతిని తెలియపరచి ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై సునీల్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ప్రెసిడెంట్ అశోక్, యూనియన్ సభ్యులు చైతన్యరెడ్డి, రత్నారెడ్డి, రమేష్, విజయ్ ప్రసాద్, త్రినాథరెడ్డి, మేడపాటి విజయ దుర్గారెడ్డి, విజయ్, తాడి విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో బిక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ నుంచి గత 20 సంవత్సరాల నుండి ఈ మండలంలో విలేకరులు ఎన్నో సేవలు అందిస్తూ బిక్కవోలు మండలంలో అధికారులకు కానీ, పోలీసు వారికి కానీ, నాయకులకు కానీ, ప్రతి ఒక్కరికి ఆయా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ సహకరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఈ బిక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్లో పనిచేసే ఈ జర్నలిస్టులు ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు అనేది లేకపోవడంపై చాలా బాధాకరమైన విషయం ఉంది. అయితే ఇప్పటికే మేము పలు నాయకులకి, పలు అధికారులకు కూడా గత ప్రభుత్వాల ఇంటి హయాంలో కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఎవరు కూడా చూస్తాం అని చెప్పడం జరిగింది తప్ప ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆలోచనలు చేయడం కానీ, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇప్పుడు గురించి జరగడం మనం చూడలేదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన విధానం పూర్తయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ మండల ఆఫీసులో తహసీల్దార్ వారికి కొత్తగా వచ్చిన మన తహసీల్దార్ వారికి ఇక్కడ వినతి పత్రం అందజేసి మన బిక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ సభ్యులు అందరి తరపు నుంచి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆయన సుపరిచితంగా త్వరలోనే ఈ విషయంపై మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు ఇచ్చే విషయంలో మా వరకు మేము సహాయక సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మా బిక్కవోలు ప్రెస్ క్లబ్ యూనియన్ నుంచి వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే నాయకులకు కూడా త్వరలోనే మేము కలిసి మరొకసారి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయినా సరే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యారెడ్డి గారు కూడా కలిసి వారికి మరొకసారి మా విజ్ఞప్తి తెలియజేస్తామని చెప్పేసి సభ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం.